చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మోసపూరిత మేనిఫెస్టో ప్రజలు నమ్మడం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ సతీమణి గుడివాడ హిమాగౌరి ఆరోపించారు. గాజువాక్లో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ఆమె మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా హిమాగౌరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలు నమ్మే విధంగా ఉందని, ఈసారి ఎన్నికల్లో జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల లబ్ది పొందిన ప్రజలు తప్పనిసరిగా ఓటు వేసి అమర్నాథ్ని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గాజువాక నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త గుడివాడ అమర్నాథ్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. అమరన్న మాట ఇస్తే మాట తప్పరని, నియోజకవర్గ అభివృద్ది కృషి చేస్తారని, ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడివాడ హిమగౌరి, గుడివాడ అమర్నాథ్ గారి భార్యని. నేను గాజువాకలోని ఆయన తరపున ప్రచారం తిరుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ తరపున ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా విశేషమైన ఆదరణ ఉంటుంది. కొన్ని ఇళ్ళ దగ్గర అయితే అసలు ఇంకా ఏం మాట్లాడట్లేదు. పాంప్లెట్ చూపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూపిస్తున్నారు, ఇంకంతే అంటున్నారు. అదే కాకుండా మా మాయ గారు కూడా గతంలోని ఇక్కడ ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఈ ప్రాంతంలోనే చేస్తున్నారు, మా తాతగారు కూడా చేస్తున్నారు. సో వారు చేసిన పనులన్నీ కూడా మాకు ఇప్పుడు చాలా ప్లస్ అయ్యాయి. సో మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా శక్తిగా జగనన్న గుడివాడ గురునాథరావు గారే మాకు ఉంటున్నారు. అదే కాకుండా మనకి చంద్రబాబు నాయుడు గారి హామీలు అయితే ఆయన ఎప్పుడూ నెరవేర్చరు. మనకి చరిత్రలో చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు అనగానే ఎన్నో పథకాలు గుర్తొస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఇంకా ఎన్నో పథకాలు గుర్తొస్తాయి. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక్క పథకం పేరు కూడా ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని మేనిఫెస్టోలు పెట్టి మనదే కాపీ కెట్టి దాని మీద ప్రతి దాంట్లోని 500 పెంచి పెట్టినా కూడా ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా జగనన్న గారే మళ్ళీ వస్తారు, ఆ నమ్మకం మాకైతే ఉంది. అంతే విశేషమైన ఆదరణ కూడా మేము ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా చూస్తున్నాము. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాథ్ గారు, ఎంపీగా బొత్స ఝాన్సీ గారు గెలుస్తారన్న నమ్మకం అయితే మాకు. నవుదయించిన గణ కీర్తి చరిత ఇతడు, తల ఎత్తుకు నిలిచిన ఉత్తరాంధ్ర సరికొత్త భవిత ఇతడు. గుడివాడ వంశ గురునాథాంశ కరుణావతంశగుణుడు, అడుగడుగులో నాదరణ ఉన్న మన అమరనాథుడితడు. జగనన్న సైనిక